వెల్కమ్ టు అనదర్ వీడియో. నాగర్కోయిల్ అయితే వచ్చేసాము. ఎంత మలుపు ఉందో చూడండి. ట్రైన్ విజువలైజేషన్ బాగుందని చెప్పి తీస్తున్నా. విజువల్ బాగుంది. ఇది మనం ఉంటున్న కంపార్ట్మెంట్ అయితే HA1. వచ్చేసింది స్టేషన్. అక్కడ మన త్రివర్ణ పతాకం ఎగురుతుంది. నాగర్కోయిల్ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ కన్యాకుమారి, 70 or 65 త్రివాండ్రం అన్నమాట. ఎలాగైనా ఇప్పుడు అక్కడ చేరుకోవాలి, లేదంటే నైట్ దాకా ఇక్కడ పడాలి. ఎండ మాత్రం అదిరిపోతుంది. ఇక్కడ మామూలుగా లేదు ఎండ. నాగర్కోయిల్లో దిగి నేను ఏ పని మీద అయితే వచ్చానో ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని వెంటనే మళ్ళీ నేను ఏ ట్రైన్లో వచ్చానో అదే ట్రైన్ ఎక్కేసాను 5 మినిట్స్ క్యాప్లో. ఎందుకంటే నాకు ఇంక ఎక్కువ టైం లేదు. ఎందుకంటే తిరువనంతపురం నుంచి అది 12:30కే మనకి ట్రైన్ ఉంది. సో ఇంకా టైం లేదని చెప్పి వెంటనే అక్కడ ఎక్కువ 5 నిమిషాలు కరెక్ట్గా 5 నిమిషాలు బండి ఆగింది. ఇంకా మళ్ళీ అదే ట్రైన్లో జనరల్ టికెట్ తీసేసుకొని ఎక్కేసాను. చేశాను 11 అయింది, 10:30 రావాల్సిన ట్రైన్ అరగంట లేట్ అయింది. ఇంకా బయటకు వెళ్ళి తినద్దాం అంటే ఉన్నది 1 గంట టైము. మనకి చెప్పాను కదా 12 తిరువనంతపురం నుంచి 12:30 ఉందని. దానికి టికెట్ బుక్ అయిపోయింది. కరెంట్ రిజర్వేషన్ ఓపెన్ అయింది. కరెంట్ రిజర్వేషన్ ఓపెన్ అయితే ఒకే ఒక టికెట్ ఉంది. ఆ టికెట్ బుక్ చేస్తే సెకండ్ ఏసీ ఉంది, 2000కే వచ్చింది మనకి. మామూలుగా అయితే 2300 చూపించింది. కరెంట్ రిజర్వేషన్కి 300 తగ్గింది. సో ఒక టికెట్ ఉంది, అప్పుడు వచ్చింది. అయినా పర్లేదు, 300 కలిసి వస్తున్నాయి కదా మనకి. టీసీని ఏమైనా ఒకరు రిక్వెస్ట్ చేసి ఏదైనా సైడ్లో ఏదైనా తీసుకొచ్చినాన్ని ప్లాన్ చేసుకున్నాం. ఇంకా బయటికి వెళ్ళి ఏమైనా తిన్నామంటే ఈ లగేజ్ వేసుకుని వెళ్ళే టోపిక్ లేదు. అందుకే డార్క్ ఫ్యాంటసీ ఒకటి ఏదో బాదం పళ్ళు కొనుక్కొని పెట్టుకున్నాను. సో ఇంకా ట్రైన్ గంట ఉంది, వచ్చేంత వరకు ఇంకేదో రకం టైం పాస్ అయిపోయింది. కోచ్ వచ్చింది A2. ఇదే మన కోచ్. నిన్న ఎక్కినట్టే వచ్చింది బెత్ కూడా, లాస్ట్లో వచ్చింది పైన. ఇలా వస్తే ఎవరిది మనకి ఇబ్బంది ఉండదు, ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు. ట్రైన్ ఎక్కి 1/2 గంట పైన అవుతుంది. ట్రైన్ డిపార్చర్ టైం కూడా దాటిపోయింది. బండి ఇంక ఇక్కడే ఉంది. మెయిన్ పాయింట్ ఏంటంటే ఏసీ ఆన్ అవ్వలే. ఇంకా అందరు ఇక్కడ ఉండలేక బయటికి వెళ్ళి మరీ నుంచున్నారు. చాలా దానం ఉంది ఇక్కడ పరిస్థితి. ఎవరు చూస్తున్నారు, అందరు బయట నుంచి ఉన్నారు డోర్ తీసుకొని. ఏసీ అయితే ఆన్ అవ్వలే. బండి డిపార్చర్ టైంకి 5 నిమిషాలు లేటు. కదలడానికి 10 సెకండ్స్ 20 సెకండ్స్ ముందు ఆనింది ఏసీ. ట్రైన్ ఇప్పుడే ఎర్నాకులం టౌన్కి అయితే వచ్చింది. టైం వచ్చేసరికి మనకి ఇప్పుడు ఎంత అవుతుందంటే 5:30 అయింది. ఇండవర్ దాకా ఏసీ లేదు అనుకున్నాం. ఇప్పుడేమో లోపల చలి పుట్టిపడి దొక్కుతుంది, కూర్చోలేకపోతున్నాం. అసలు వెళ్దామంటేనే భయం వేస్తుంది, ఫుల్ చలిగా ఉంది. దానికి తోడు మీరు బెడ్షీట్లు కూడా ఇవ్వాలి. నైట్కి చుక్కలే ప్లాంటైల్లోనే అనిపించింది. మన దగ్గర డబ్బులు బాగుంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవచ్చు చక్కగా. 1 hour 2 hour మ్యాక్సిమం, 1 hour 2 hour ఎక్కడ, 1 day 2 days ఎక్కడ స్వామి. నెక్స్ట్ టైము నేను ట్రావెలింగ్ వీడియోస్ కానీ చేయాల్సి వస్తే యూట్యూబ్ నుండి కానీ నాకు సపోర్ట్ అవడం స్టార్ట్ అవుతే ఫస్ట్ ట్రావెలింగ్ వీడియో అండ్ ఎక్స్ప్లోర్ వీడియో ఏదొచ్చిందంటే మన ఛానల్లో ఇండియాలోనే లాంగెస్ట్ ట్రైన్ వివేక్ ఎక్స్ప్రెస్. అది సంథింగ్ 4000 కిలోమీటర్స్ అనుకుంటా, 4400 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది. డిబ్రూగర్ ఏదో ఉంది పేరు, అది డిబ్రూగర్ నుండి కన్యాకుమారి వరకు 4 డేస్ జర్నీ. నేను ఎప్పుడైనా ట్రావెలింగ్ వీడియో చేయాల్సి వస్తే అది ఆ వీడియోతో నా ట్రావెలింగ్ వీడియో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్
ఎక్స్ప్లోర్ అంటే యూట్యూబ్ నుండి ఏదైనా మనకు కొంచెం రెవెన్యూ వచ్చి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే అలా ట్రావెలింగ్ అది ఫస్ట్ ఆ ట్రావెలింగ్ స్టార్ట్ చేసి ఎక్స్ప్లోరింగ్ అనేది ఇంక అక్కడ నుండి చేస్తాం. ఏది మొత్తం ఫస్ట్ ఇండియాలో ఉన్న అన్ని ఊర్లు తిరిగి ఎక్స్ప్లోర్ చేయాలి, ఆ తర్వాత ఇండియా దాటి వెళ్ళాలనేది ఒక ప్లాను. ఫస్ట్ మన దేశంలో చాలా ఉన్నాయి చూడాల్సినవి చేయాల్సినవి, అవన్నీ చూడాలి, అవన్నీ జరగాలి, ఆ తర్వాత వేరే దేశం. నాగర్కోయిల్ నుండి చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా కొబ్బరి చెట్లు మాత్రం ప్రతి ఇంటికి కనీసం ఒకటో రెండు కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి, ప్రతి ఇంటికి కనబడుతున్నాయి. ఇప్పుడుగా జర్నీ చేసిన ప్రతి అంత రూట్లో చాలా కొబ్బరి చెట్లు కనబడ్డాయి. ఏదో ఆగింది, 44 మినిట్స్ డిలే. ఈ కోయంబత్తూర్లో ఫుడ్ ఆర్డర్ చేశా, ఈ రైల్వేలో ఈ ఐఆర్సిటీసీలో ఫుడ్ ఆర్డర్ చేయాలంటేనే భయం వేస్తుంది. ఫుడ్ బాగోదు, సరిగా ఉండదు, వేరే ఆప్షన్ లేదు, ఎలా ఉంటుందో. ఈ ట్రైన్లో తినడం కన్నా కొంచెం బయట నుండి వచ్చేది ట్రైన్తో పోలిస్తే కొంచెం బెటర్గా ఉంటాయి. సరే చూద్దామని ఇంకా బుక్ చేశాను అన్నమాట. వచ్చింది ఆర్డర్ అయితే ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ప్యాకింగ్ బాగానే చేశారు, ఫుడ్ ఎలా ఉంటుందో కానీ. చికెన్ ఫ్రై చేసి చెప్పా, ఇది చూడడానికి ఎలా ఉంది, కొంచెం కలర్ఫుల్గానే కనబడుతుంది కానీ తిన్నాక కానీ చెప్పలేము. దీంట్లో చికెన్ కన్నా ఎగ్ ఎక్కువ కనబడుతుంది, చికెన్ ఫ్రైడ్ రైస్ టైప్ లేదు ఇది. ఓకే, ఒక చికెన్ దొరికింది, చూద్దాం ఎలా ఉంటుందో రైస్. వెల్కమ్ టు నెల్లూర్, గుడ్ మార్నింగ్. 40 మినిట్స్ డిలే వచ్చింది నెల్లూరుకి. మరి ఇక్కడ నుంచి నెల్లూరు నుండి విజయవాడ కవర్ చేసేదేమో ఈ 40 మినిట్స్ మరి చూడాలి. నెల్లూరును మాత్రం నేను మర్చిపోలేను ఎప్పటికీ. 1 ఇయర్ క్రితం, ఒక 8-9 మంత్స్ బ్యాక్ ఏమో, పెన్నా నది మునిగిపోయినప్పుడు ట్రైన్ ఆపేసారు చెన్నై నుండి వస్తున్నప్పుడు. మార్నింగ్ వచ్చిన ట్రైన్ రాత్రి దాకా ఉంది చూసుకో, ఇంకా రాత్రికి కూడా కదలలేదని చెప్పి నేను బస్సు టికెట్ బుక్ చేసుకుని బస్సుకి వెళ్తే బస్సులు కూడా ఆగిపోయాయి. హైవేలో దాదాపు 10 కిలోమీటర్ల వరకు కూడా ఆగిపోయాయి. మళ్ళీ బస్సులన్నీ బస్ స్టాండ్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ నుండి నేను ఏ ట్రైన్ దక్కాను ఆ ట్రైన్ మళ్ళీ రిటర్న్ చెన్నై పంపించారు. మాదో ఒకటి పక్కన నవజైన ఒకటి, నవజైన ముందు వెళ్ళిపోయింది, తర్వాత మాది వెళ్ళింది. మళ్ళీ నేను చెన్నై వెళ్ళి చెన్నై నుండి బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుండి ఏలూరు వెళ్ళాను. ప్రశాంత్ ఏలూరు పెన్నా నది నుండి నెల్లూరు నుంచి విజయవాడకి 253 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 40 మినిట్స్ డిలే నడుస్తుంది. మరి ఈ 253 కిలోమీటర్స్కి మధ్యలో స్టాప్ ఎక్కడా లేదు కాబట్టి ఈ 40 మినిట్స్ డిలే అనేది కవర్ అయిపోతుందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం కవర్ చెయ్యాలి, కవర్ చేస్తే మనం చక్కగా 10:30 లోపు వెళ్ళిపోతాం, 10:15 or 10:30 లోపు వెళ్ళిపోతాం. అది ప్రస్తుతానికి బ్రష్ అయితే చేసి కూర్చున్నా, ఏమైనా టిఫిన్ తీసుకుందాం అంటే స్టేషన్లో తీసుకోవాలంటే భయం వేస్తుంది, భయం వేసి ఎలా పడతా అలా ఉంటాయి. బాగు బయట ఏమైనా బుక్ చేద్దామంటే అలా లోపల దగ్గర సరి ప్రస్తుతానికి మరీ ఆకలేస్తే ఇంకా తప్పదు అయ్యే తినాలి. పూరీలు ఇచ్చాడు, 50 రూపాయలు తీసుకున్నాడు, 1, 2, 3, 4 ఇచ్చాడు 4 పూరీలు. ఇది ఏం కోరతాం కాదు, ఇంకేం చేద్దాం ఆకలికి. ఇంకొక 1 గంట 2 గంటలో దిగిపోతాం అనగా దొరికింది సైడ్ లోయర్ నెల్లూరులో దొరికింది. ఇంక నెల్లూరు నుండి విజయవాడ ఒక ఎవరు ఎక్కడికి ఖాళీగానే ఉంది.
కూర్చున్నాయి ఇంకా. You'll see the difference now. If we change it, you'll know how. Nothing ever stays the same. Once you let it change. Hey, విజయవాడ అయితే వచ్చేసాను. ఎంతైనా మన ప్లేస్కి వస్తే ఆ ఫీల్ వేరే కదా. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఏలూరు వెళ్ళిపోవడమే. ఇప్పుడుదాకా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏలూరు వెళ్ళేంతవరకు పెడతామన్నా కూడా కామెడీ కానీ ఇంకా ఏలూరు వెళ్ళేదేమో ఉంటుంది అది ప్రస్తుతానికి. ట్రావెలింగ్ లాగైతే కాదు, ఏదో నేను వెళ్తున్నాను కాబట్టి నాతో పాటు ఒక చిన్న నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే వీడియో ఇది. అంతే, ట్రావెలింగ్ బ్లాగ్ అయితే కాదు.